హాయ్ సిరీ, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు స్టోరీ చదివాను. స్టోరీ చదివావా సిరీ? నాకు చెప్తావా? సరే. ఏం స్టోరీ? ద ఫ్లయింగ్ టార్టాయిస్. ఓ ఓకే. ఏంటంట, ఎవరెవరు ఉంటారు స్టోరీలో? టార్టాయిస్, స్వాన్స్. స్వాన్స్ అంటే హంసలా? హంసలు. ఓకే, ఏమైంది అంటే, ఒక టార్టాయిస్ ఒక చిన్న లేక్లో ఒక ఫారెస్ట్లో ఉండేది. ఒక చెరువులో ఉండేది. ఓకే. ఒకరోజు రెండు స్వాన్స్ ఎగురుకుంటూ లేక్ దగ్గరికి వచ్చాయి. ఓకే, రెండు హంసలు వచ్చాయి. అప్పుడు వాటికి ఆ చెరువు బాగా నచ్చింది. సరౌండింగ్స్ చుట్టూరా చాలా బాగున్నాయి, అందుకనే అవి డిసైడ్ అయ్యాయి వాళ్ళు మేము ఇక్కడే ఉండాలి అని. అలా టార్టాయిస్ సారీ స్వాన్స్ ఉన్నాయి, హంసలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అట్లా కొన్ని రోజులు గడిచాక ఆ టార్టాయిస్ హంసలు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. ఓ, తాబేలు హంసలు మంచి ఫ్రెండ్స్ అయినాయి. ఓకే. వాళ్ళు ముగ్గురు రోజు ఎంజాయ్ చేసేవాళ్ళు, బోలు కబులు చెప్పుకునే వాళ్ళు అన్నమాట. తర్వాత సమ్మర్ వచ్చేసింది, వాటర్ అంతా డ్రై అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, ఇనికిపోతున్నాయి. హంసలు అనుకున్నాయి, తాబేలు మేము ఇక్కడ ఉండలేము ఇంకా, ఎందుకంటే చెరువులో నీళ్ళంతా ఇనికిపోతున్నాయి, అందుకనే మేము మా ఇంటి ఇంకో చెరువుకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం అని తాబేలుతో చెప్పాయి. అప్పుడు తాబేలు అనుకుంది, అవును కదా, వాళ్ళు లేకపోతే నేనేం చేస్తాను, మొత్తం వాటర్ అంతా ఇనికిపోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఎగరడం కూడా రాదు అని చెప్పేసి అనుకున్నాయి. ఓకే. అప్పుడు తాబేలు హంసలతో చెప్పాయి, తన ప్రాబ్లం ఏంటో చెప్పింది. ఓకే. అప్పుడు ఆ హంసలకి ఒక ఉపాయం వచ్చింది. ఆ హంసలు అనుకునే మేము ఒక స్ట్రిక్ తీసుకొస్తాం, కర్ర తీసుకొస్తారు. ఓకే, తీసుకొస్తాము. ఆ కర్ర అటుపక్క ఇటుపక్క మేము పట్టుకుంటాం, మధ్యలో నువ్వు పట్టుకో అని చెప్పాయి హంసలు. ఓకే. అప్పుడు కానీ హంసలు అన్నాయి, కానీ నువ్వు గబుక్కున నోరు ఇట్లా పట్టుకుంటావు కదా, గబుక్కును కూడా వదలద్దు, నువ్వు కింద పడిపోతావు అని చెప్పాయి. ఓకే, హంసలు రెండు కర్ర పట్టుకుని ఎగురుతూ ఉంటే ఇది నోటితో ఆ కర్రను పట్టుకుంటే ఇవి తీసుకెళ్తాయి అందా. ఓకే ఓకే. అదేలే, ఎగిరేటప్పుడు మళ్ళీ కింద పడిపోతుంది కదా నోరు తెరిస్తే. అవునవును, కరెక్ట్. అట్లా ఆ తాబేలు పట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా కొన్ని చెరువులు కొన్ని పర్వతాలు దాటి వెళ్తున్నాయి, ఎగురుతుంది అన్నమాట సూపర్గా. తర్వాత ఒక గ్రామం దగ్గరికి వచ్చింది, విలేజ్ దగ్గరికి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ విలేజ్లో మనుషులందరూ చూసి, హే తాబేలు భలే ఉంది, ఇది భలే ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళకి వింతగా ఉంది. ఓకే. అప్పుడు టార్టాయిస్ తన మనసులో అనుకుంది, వా వీళ్ళందరూ ఇది చూసి ఎగ్జైట్ అయిపోతున్నారు, నేను వాళ్ళకి కిందకి వెళ్ళి చెప్తాను. ఓకే, కిందకి వెళ్ళి చెప్తాను, నేను అట్లా ఎగురుతున్నాను, నేను ఎగిరికెళ్ళు, నాకు మీ పర్వతాలు కనిపించాయి, మీరు కూడా స్టిక్స్ తీసుకుని ఇట్లా ఎగరండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలనుకుని అనుకున్నాక అది నోరు ఎగరబోయింది. కానీ
వెంటనే హంస చెప్పిన మాట గుర్తొచ్చింది. అప్పుడు అది అనుకుంది, అమ్మో చేయకూడదు, చేస్తే నేను కింద పడిపోయి చచ్చిపోతాను, సో దట్స్ వై నేను చేయకూడదు, నేను హ్యాపీగా తన లేక్ దగ్గరికి ఎలా ఆడుకుంటాను మా ఫ్రెండ్స్తో అని చెప్పేసి నోరు వదులుకుంటా ఉంది. అవి మంచిగా చెరువు దగ్గరికి వెళ్ళి ఉన్నాయి. ఓ, మళ్ళీ ముగ్గురు చక్కగా ఉన్నారన్నమాట. అదేలే, దీన్ని బట్టి ఏంటి ఎగ్జైట్మెంట్లో మనం కంగారు పడి ఏది చేసేయకూడదు, జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, పోన్లే. ఓకే సిరి, గుడ్ నైట్ సిరి. గుడ్ నైట్.